ఇదిగోనండి ఇంకొక స్టవ్ మీద ఒక స్పూన్ ఆయిల్ వేసుకున్నామండి. ఈ ఆయిల్ వేడైన తర్వాత మనము ఈ ధనియాలు వేసుకున్నామండి. ఒక్క టీ స్పూన్ ధనియాలు వేసుకున్నాను. చాలా బాగుంటుందండి నేను చెప్పి చేసుకుని తిని చూడండి. మీకు కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా కూడా ఉంటుందండి అల్లం పచ్చడి. నీళ్ళు అల్లం పచ్చడి చేసుకోవడం రాని వాళ్ళకి ఒక వారం రోజుల వరకు ఇది నిల్వ ఉంటుందండి. ఈ విధంగా ఇది వేసుకున్నాను. ఇదిగోనండి అల్లం ధనియాలు వేసిన తర్వాత ఒక స్పూన్ ధనియాలు వేసాను కదా, అది వేగిన తర్వాత అల్లం వేసి కమ్మని వాసన వస్తుందండి వేగితే. అలాగే చింతపండు చూడండి. ఈ విధంగా పది నిమిషాలు అలా సిమ్లో ఉడికిస్తే సరిపోతుందండి. ఇలా ఇప్పుడు మనం బెల్లం కూడా వేసేస్తామండి. కలిగిపోతుంది బెల్లం కూడా వేసేస్తాము. ఇంత బెల్లం పడుతుందండి అది మీ ఇష్టం అండి, మీ టేస్ట్ని బట్టి వేసుకోవచ్చండి. కాకపోతే ఇడ్లీ దోశ ఇటువంటి వాటిల్లో కంటే కొంచెం స్వీట్గా ఉంటేనే బాగుంటుందండి. అది అది ఒకవేళ సరిపోదు అనుకుంటే మీరు అవసరాన్ని బట్టి మళ్ళీ పెంచుకోవచ్చు అండి క్వాంటిటీ. వల్ల ఇబ్బంది ఏం లేదండి. వేసుకున్నాను సిమ్లో పెట్టి మాత్రమే చేసుకున్నాండి. ఈ విధంగా నేర్నీటిగా ఉంటాయండి. మిక్సీలో తొందరగా గ్రైండ్ అయిపోతుందండి. ఆ విధంగా కారం కూడా ఈ విధంగా వేసేసుకున్నాం. 2-3 స్పూన్స్ సరిపోతుందండి. 3 స్పూన్స్ సరిగా కరెక్ట్గా మీకు మెజర్ చేయలేకపోయాను సారీ. 3 స్పూన్స్ పట్టిందండి దీనిలోకి. మళ్ళీ నేను మెజర్ చేస్తే 3 స్పూన్స్ ఉందండి. అది వచ్చేవరకు వేయించుకోండి. 3 స్పూన్స్ ఇవ్వండి. ఈ విధంగా బెల్లం కూడా మెరిసే కొంచెం కలుగుతుందండి. మిక్సీలో గట్టిగా తెలుపకుండా ఇలా ఉంటుందండి. ఈ విధంగా ఇచ్చేసుకోండి. దీనిలోనే అండి ఇదిగోండి ఈ స్పూన్తో స్పూన్ పసుపు వేసుకోండి. ఉప్పు అండి నేను టేస్ట్ని బట్టి వేసుకోవచ్చండి. నేను ప్రస్తుతం అయితే 2 టేబుల్ స్పూన్స్ వేస్తున్నానండి. కొంచెం గ్రైండ్ అయిన తర్వాత ఉప్పు సరిపోతుంది అనుకుంటే మీరు వేసుకోవచ్చు ఇబ్బంది లేదు. అంతేనండి ఇది విధంగా దగ్గర పడిన తర్వాత పనిపిసేసుకోండి. అయిపోయిందండి ఇప్పుడు మిక్సీ వేసుకుందాం. ఇవన్నీ దీనిలోకి వేసేసుకున్నామండి. చింతపండు కారం ఇవన్నీ కొంచెం అదే నూనె మిగిలిపోతుంది కదా అల్లం వేయించుకున్నాం కదా అదే నూనె కొంచెం కరివేపాకు కూడా ఇలా వేయించుకుని వేసుకుంటే అండి చాలా మంచి వాసన వస్తుందండి. నేను ఇందాక చెప్పడం మర్చిపోయాను అందుకే మళ్ళీ ఇది స్పెషల్గా చూపిస్తున్నానండి. ఈ విధంగా మీకు ఒక 5-6 రెమ్మల కరివేపాకు ఇలా వేయించేసుకొని మీరు వేసుకోవచ్చండి. చూడండి మన ఇండియాలో కరివేపాకు ఎంత ఫ్రెష్గా ఉందో. కెనడాలో అస్సలు ఫ్రెష్ ఆకులు దొరికే కావండి, అసలు వాసన కూడా ఉండేది కాదు. ఇక్కడ నుంచి కరివేపాకు కానీ కరివేపాకు పౌడర్ కూడా పట్టుకెళ్ళింది కదండి ఎయిర్పోర్ట్లో ఆఫీస్లో, అదే ఇబ్బంది అండి దాంతో. లేకపోతే చాలా మంచి అసలు నాకు ఈ కరివేపాకు చూసి ఈ విధంగా ఫ్రెష్గా ఉండేపటికి ప్రాణం వేసి వచ్చినట్టు అయిపోయిందండి నాకు. ఈ విధంగా అన్నీ వేసుకున్నాను కదండి. ఇక దీనిలో వేసేయడం లేదండి. ఇందాక మిక్స్ చూపించినవి దీనిలో వేసేసానండి. ఇప్పుడు మిక్సీ చేసుకున్నామండి. ఇదిగోనండి మిక్సీ వేసుకుంటే ఈ విధంగా అయిందండి. ఆ క్వాంటిటీ చింతపండు 2 నిమ్మపండ్లు అంత చింతపండు అండి. 3 స్పూన్లు కారం అండి. 2 స్పూన్లు ఉప్పు పెద్ద స్పూన్తో. ఇక మిగతా అన్ని రుచికి సరిపడా అండి. బెల్లం మాత్రం 6 స్పూన్ పట్టిందండి. ఇక అది కూడా మీరు మిక్సీ వేసుకున్న తర్వాత ఉప్పు కారం బెల్లం అనేయండి. మీరు మిక్సీ వేసుకున్న తర్వాత కూడా చూసి మళ్ళీ ఒకసారి వేసుకుని తిప్పుకుంటే ఇబ్బంది ఏమీ ఉండదండి. దీంట్లో ఏమి ఉప్పు కారం చూసుకోవడం అంతేనండి. అంతే క్వాంటిటీ అనేది ఉండదండి. అంటే కొంతమంది ఎక్కువ తింటారు, కొంతమంది తక్కువ తింటారు కదా. దీంట్లో కూడా తీపి ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చండి, తక్కువ తినేవాళ్ళు తక్కువ తీసుకోవచ్చండి. టిఫిన్లోకి ఈ పచ్చడి అనుకున్నప్పుడు కొంచెం తీగా ఉంటేనే బాగుంటుంది. ఈ విధంగా ఉన్నదాన్ని మనం పోపు వేసుకొని చూద్దామండి. మళ్ళీ నా పోపు పెట్టా లైవ్లోకి వచ్చేసిందండి. చూడండి మా అమ్మమ్మది లైవ్లోకి వచ్చేసిందండి.
వదిలిపెట్టి రోజు మీరు ఎంచి చూస్తూనే ఉంటారు దీన్ని. నాతో పాటు మీరు గుర్తుపెట్టుకుంటారు మా అమ్మమ్మని. ఏంటంటే ఒక 3 స్పూన్లు ఆయిల్ వేసానండి, ఆ తర్వాత ఎండుమిరపకాయలు వేసానండి. ఈ విధంగా పచ్చని పప్పు అండి. ఈ పోపు పెట్టుకోవటం అనేది నార్మల్గా ఎవరికైనా వస్తుంది అనుకోండి. ఇటువంటి చెత్తో తీస్తున్నానండి. ట్రై పాయింట్ మళ్ళీ కొంచెం చిన్నది ఏదో రిపేర్ వచ్చిందండి, చేయించి మళ్ళీ ట్రై పాయింట్ తీస్తాను. ఈ విధంగా కొంచెం వేగిపోయిన తర్వాత కొంచెం జీలకర్ర అండి. ఇందాక దాంట్లో చట్నీలో వేసుకున్న తర్వాత కొంచెం వేసుకోండి, కొద్దిగా ఆవాలు వేసుకోండి. తర్వాత మనకి ఇష్టమైన తీసుకున్నాం కరివేపాకు కూడా వేసుకున్నామండి. ఇప్పుడు కరివేపాకు కూడా వేసేసుకున్నాము. నేను అన్ని ల్యాప్టాప్ ఇవన్నీ సెట్ చేసుకున్న తర్వాత అండి టేబుల్ మీద వాయిస్ ఓవర్ ఇస్తానండి. కెనడాలో అంటే పిన్ డ్రాప్ సైలెన్స్ ఉంది కాబట్టి వాయిస్ ఓవర్ ఇవ్వకపోయిన అవుతుంది. ఇక్కడ రకరకాల సౌండ్ అండి, అందుకని తప్పనిసరిగా వాయిస్ ఓవర్ ఇస్తాను. కానీ త్వరలో అండి ఒక 4-5 బిడియాలు ఇలాగే వస్తాయండి. చూద్దాము అండి. ఇది ఇంగు అండి. ఏ పచ్చడి తాలింపులోనైనా ఇంగు మంచి టేస్ట్ ఇస్తుంది అండి. కాకపోతే ఇంచోటి నూనె ఇలా కాగిన తర్వాత మాత్రమే ఇంగు వేయండి అండి. మంచి వాసన కావాలి అంటే ఇలా కాగిన తర్వాతనే ఇంగు వేయండి అండి. నూనె బాగా పెట్టిన తర్వాత ఇలా వేస్తే అలా రావాలండి, అలా రావాలి తెల్లగా పొంగులాగా. అప్పుడు మనం ఇంగు వేసిన టేస్ట్ వస్తుంది అండి పచ్చడికి. ఇప్పుడు కరివేపాకు వేసేస్తాం. ఇదిగోనండి, ఈ విధంగా పోపులో వేసేసి కొద్దిసేపు ఒక్క 2 నిమిషాలు మాత్రం తిప్పుకోండి అండి. మంచిగా ఇది కమ్మటి వాసన వస్తుందండి. ఇంగు అంతా దీన్ని పట్టేసి పోపు వేసిన తర్వాత కూడా స్టవ్ ఆన్లోనే ఉంచండి. ఉంచేసి ఈ విధంగా తిప్పేసుకోండి. చాలా టేస్ట్ ఉంటుంది. ఈ విధంగా తిప్పేసుకోండి. తిప్పేసుకోండి. ఇప్పుడు ఒక డిష్లో తీసుకుందాం. ఇదిగోనండి సాంబార్ దోశ ఇడ్లీ విత్ మనం ఇప్పుడు చేసుకున్న అల్లం పచ్చడి చూడండి. దీంతో మేము వాళ్ళకి సర్వ్ చేయండి. వాళ్ళు ఇదే మా టిఫిన్ అండి. నేను దీనిలోకి ఎందుకు తీసుకున్నానంటే ఇది గాజు ఇదండి, సీసా అండి. అంటే ఇది ఇట్లా బయటికి కూడా కనపడుతుందండి. ఇదైతే ఫ్రిడ్జ్లో పెట్టుకోవడానికి బాగుంటుంది అని చెప్పి మిగిలిన పచ్చడి వారం వరకు అయితే అండి బయట ఉన్న మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు. వారం తర్వాత మాత్రం చెప్పలేనండి నేను. అందుకని చెప్పి నేను కొంచెం క్వాంటిటీతో చేసుకునేటప్పుడు ఈ విధంగా మీరు అప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకోవచ్చు అండి. చాలా బాగుంటుంది. చేసుకొని మీరు కూడా ఆనందించండి. ఉషా కెనడా తెలుగు బ్లాగ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి. రోజు ఒక రెసిపీతో మీ ముందు ఉంటానండి. త్వరలో ఇడ్లీ అండ్ దోశ రెసిపీస్, చిన్నపిల్లల ఫుడ్ ఇవన్నీ తయారు చేస్తానండి. కాకపోతే నేను కొంచెం ఇల్లు మేనేజ్ చేసుకునేటప్పటికి టైం పడుతుందండి. చాలా సంవత్సరాలు లేం కదా, అది ఇబ్బంది అండి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.